తెలుగు కన్నడ తమిళ్ మలయాళం హిందీ వంటి భాషలలో కూడా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది హీరోయిన్ ప్రియమణి ఈమె అందచందాలతో పాటు నటనతో కూడా అందరినీ ఆకట్టుకుని మంచి విజయాలను అందుకుంది ఇక హీరోయిన్ గా అవుట్ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటించింది ప్రియమణి ఇప్పటికీ బుల్లితెర వెండి తెరపైన తన హవా కొనసాగిస్తూనే ఉన్నది అయితే ఎవరి అతగాడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రియమణి ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది కెరీర్ బాగా సాగుతున్న సమయంలో ముస్తఫా రాజును ప్రేమించి మరీ వివాహం చేసుకుంది అయితే అప్పటికే ఆయనకు హమేషా అనే అమ్మాయితో వివాహమై పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం అయినప్పటికీ ప్రిమని ప్రేమించి మరి ఈ మధ్య కాలంలో నుంచి విడిపోతున్నట్లు వార్తలైతే వినిపించాయి కానీ అందులో నిజం లేదని ప్రీమని క్లారిటీ ఇవ్వడం జరిగింది వివాహమై చాలా సంవత్సరాలు అవుతున్న పిల్లల విషయంలో చాలా ఇబ్బందులు పడుతుందని విషయం వినిపిస్తోంది సినిమా అవకాశాలు తగ్గుతాయనే కారణంతోనే ప్రియమని ఇంకా పిల్లల్ని కనడం లేదని గ్లామర్ దెబ్బతింటుందని కోలీవుడ్ మీడియాలో ఇలాంటి రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం యుట్రైస్ మరియు థైరాయిడ్ అనే వ్యాధులతో బాధపడుతుందట ఈ కారణంగానే ఈమెకు పిల్లలు పుట్టడం కష్టమని వైద్యులు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది